మే పదహారు మీకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లక్నో వస్తున్నారు సో ఈ లక్నో వస్తున్నప్పుడు ఏంటంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈయన ఒక ట్వీట్ చేస్తున్నాడు ఇందులో ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే పవిత్ర లక్ష్మణపురి లక్నో మీకు స్వాగతం పలుకుతుంది అని చెప్పి చెప్పాడు సో ఇక అప్పటి నుంచి మీకు మీడియా అంతా కూడా పర్టికులర్గా నార్త్ ఇండియాలో మీకు విపరీతమైన చర్చ ఏమిటి అంటే లక్నోని వీళ్ళు లక్ష్మణపురిగా మార్చబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు అలహాబాదును ప్రయాగ్ రాజను మార్చారు అలాగే ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా వీళ్ళు మార్చారు సో ఇలాగ మీకు ఉత్తరప్రదేశ్ కాదండి యావత్ భారతదేశంలో ఇలాగ అంటే మీకు మహమ్మదీన్స్ ముగల్స్ పెట్టిన అంతా కూడా వీళ్ళు మార్చుకుంటూ వస్తారా అనేది ఇవాళ చాలా పెద్ద చర్చ అంటే చాలామంది అడుగుతారు చేయడం వల్ల ఏంటండి ఉపయోగము ఇలాగ ఇలాగ ఎందుకు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇలా పేర్లు మార్చడం వల్ల మనకు ఏం వస్తుంది ఇప్పుడు ఫైజాబాదును అయోధ్య జిల్లాను మారిస్తే ఏంటి అంటే మీరు ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కదా చూడాలి ఎమ్యూనిటీస్ కదా చూడాలి ఫెసిలిటీస్ కదా చూడాలి వీటిని వదిలేసి ఆ ఊరు పేరును ఇలా మార్చుకుంటూ వెళ్ళడం వలన ఏంటి ప్రయోజనము అంటే ఇందులో చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు చూడండి కుతుబ్ మినార్ని మాట్లాడతాం ఢిల్లీలో మీకు ఒక అద్భుతమైన ఒక స్ట్రక్చర్ ఒక కట్టడం ఈ కుతుబ్ మినార్ అనేది ఒక మాస్క్గా ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు అంటే ఏంటి ముగల్స్ వచ్చి పరిపాలించినప్పుడు వీటిని వాళ్ళు మాస్కులు అన్నారు కానీ నిజము ఏమిటి ఇది ఒక ధ్రువ స్తంభము అంటే ధ్రువ స్తంభం అంటే ఏంటి ఒక వేదిక్ ఆర్బిటరీ జంక్షన్ ఇది అంటే ఇక్కడ పైన మీకు బ్రహ్మకు సంబంధించిన ఒక నిర్మాణము ఉంది అని చెప్పి చెప్తారు కానీ వీళ్ళు ఏం చేశారు ఇది హిందువులకు సంబంధించి కదా ఇది హిందువు రాజ్యము కాదు కాబట్టి ఇప్పుడు ఇది మొహమ్మద్యన్స్ పాలన ముగల్స్ పరిపాలిస్తున్నారు కాబట్టి దీన్ని మినార్ అనాలి ఇది ఒక మాస్క్ అనాలి అని చెప్పి చెప్తారు అంటే ఏంటి నిజమైన చరిత్రను వీళ్ళు కప్పిపుచ్చుతున్నారు కాబట్టి మళ్ళీ మేము ఈ రియల్ హిస్టరీని బయటకు తీసుకువస్తున్నాము అని చెప్పి మీకు యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు మాట్లాడుతున్నారు సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయింది లక్నో అనేది లక్ష్మణపురి ఎలాగైతే రాముడు అయోధ్యను పాలించాడో ఆయన ఏం చేశాడు తన తమ్ముడికి నువ్వు ఈ లక్ష్మణపురి అంటే ఈ లక్నోను పాలించుకో అని చెప్పి ఆయన ఇచ్చాడు అని చెప్పి ఒక పుస్తకమే మీకు లాల్జీ టండన్ అని చెప్పి ఈయన ఆయన రాశారు అంటే ఏంటి అన్కహా లక్నో అంటే ఎవరు చెప్పని ఒక లక్నో ఉంది ఇది ఒకనొకప్పుడు లక్ష్మణపురిగా చాలా ప్రసిద్ధి గాంచిన ఒక ప్రాంతము దీనిని లక్ష్మణుడు పాలించాడు కానీ తరువాత మీకు ముగల్స్ వీళ్ళు రావడము మహమ్మద్యన్స్ రావడముతో దీని పేరుని లక్నో అని మార్చారు ఇంకా చెప్పాలంటే ఇదే నగరములో లక్ష్మణ్ తిల అనే ఒక ప్రాంతం ఉంది ఇవాళ ఇది తీలేవాలి మసీదు అని అంటారు అంటే ఏంటి ఒక ఆలయం ఉండేది ఆ ప్రాంతంలో ఇవాళ ఒక మసీదు ఉంది ఎవరు కూడా లక్ష్మణ్ తిల అనబడే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోలేదు మర్చిపోయారు అని చెప్పి చెప్తున్నారు సో దాంతో మళ్ళీ దీన్ని అంటే మళ్ళీ మీకు ఆ ఊరు యొక్క ఒరిజినల్ చరిత్ర ఏంటి లక్ష్మణుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఏంటి ఎక్కడెక్కడ ఎలాంటి శిలా పలకాలు రాయబడి ఉన్నాయి వీటిని అంతా కూడా వీళ్ళు బయటికి తీయాలని అనుకున్నారు వీళ్ళు ఏ లెవెల్లో వీళ్ళు ఆలోచించారంటే ఇతీలే వాలి మసీదని ఉంది చూసారా దీని ముందు ఒక లక్ష్మణుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి ఎంత పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ వీళ్ళు ఫండ్స్ రెడీ చేసుకున్నారు అక్కడ ఒక చాలా పెద్ద ఒక నిర్మాణము చెయ్యాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు కానీ ఆటోమేటిక్గా మీకు ఆ ఇస్లాంకి సంబంధించిన క్లర్జీలు ఉంటారు కదా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీరు మసీదు ముందర తీసుకొచ్చి ఒక లక్ష్మణుడి విగ్రహాన్ని పెట్టి ఒక ఆలయాన్ని కడితే మేము నమాజ్ ఎలా చేసుకుంటాం మామూలుగా మీకు ఇస్లాములో ఒక విగ్రహము ముందు నమాజ్ చేయడం అనే ఆచారం వాళ్ళకి లేదు కాబట్టి దయచేసి ఈ పనులు చేయకండి మీకు ఆల్రెడీ గోమతి నది దగ్గర అద్భుతమైన లక్ష్మణుడి ఆలయం ఉంది కదా దాన్ని మీరు ఏం మెయింటైన్ చేయడం లేదు కదా వదిలేశారు కదా దయచేసి దాన్ని మళ్ళీ మీరు పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం అనండి బ్యూటిఫికేషన్ అనండి ఇంకా గొప్ప గొప్ప గార్డెన్స్ ఇవన్నీ ఆ గోమతి నది దగ్గర మీరు తయారు చేయొచ్చు కదా అంటే ఆ ప్లానింగ్ కూడా మాకు ఉంది మేము అది కూడా చేయబోతున్నాము మే పన్నెండు నుంచి ఈ పనులు కూడా అంటే నూట పదిహేను అడుగుల లక్ష్మణ విగ్రహాన్ని మేము అక్కడ కూడా గోమతి నది దగ్గర కూడా మేము అక్కడ ఒక హనుమాన్ గుడి ఉంది ఆ హనుమాన్ గుడి దగ్గర హనుమాన్ మందిర్ అంటారు సో దాని దగ్గర మేము నిర్మించబోతున్నాం కానీ ఇది లక్ష్మణ్ తిలా కదా లక్ష్మణుడికి సంబంధించిన ప్రాంతం కదా ఇక్కడ ఒకనొకప్పుడు మహమద్యన్స్ వచ్చి ఇలా మసీదులు కట్టారు కదా ఇది తప్పు కదా ఇది లక్ష్మణుడికి సంబంధించిన ప్రాంతము కాబట్టి ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాము మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఆ ఇస్లాం కి సంబంధించిన ఏమైపోయింది అయోధ్యలో మీకు రామాలయం అనేది కట్టేస్తారు సో అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్ గా లక్ష్మణపురి అనబడే లక్నోకి వచ్చి లక్ష్మణుడికి సంబంధించిన ఆలయాన్ని కూడా సందర్శిస్తారు అనేది ఒక థియరీ సో ఇప్పుడు మళ్ళీ మనం ఇదే వస్తాము కుతుబ్మినార్ అన్నాము ఇది ఒక హిందూ ఆలయము హిందువుల యొక్క చిహ్నము అంటున్నాము అలాగే పేర్లంతా కూడా మార్చుకుంటూ వచ్చాము దీనివల్ల ఏంటండి ప్రయోజనము అని మళ్ళీ మళ్ళీ ఎంతోమంది అడుగుతారు మీకు ఒకనొకప్పుడు ఎలా ఉండేది అంటే భారతదేశము ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కేరళలో ఒక చిన్న గుడి పద్మనాభ స్వామి ఆలయం చాలా చాలా చిన్న గుడి ఇక్కడే ఇరవై మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ బంగారం దొరికింది ఇరవై మూడు బిలియన్ అండి ఇది చిన్న గుడి మరి మీకు ఈ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎంతంత పెద్ద గుళ్ళు ఉన్నాయి ఆ రోజుల్లో మీకు బ్యాంకులు లేవు వాళ్స్ లేవు ఎక్కడ మీ బంగారాన్ని దాచాలి ఎక్కడ మీ డబ్బుని దాచాలి అన్నప్పుడు వీళ్ళు ఈ గుడులు ఈ ఆలయాల్లోనే మీకు పెద్ద పెద్ద నిర్మాణాలు చేసి అక్కడే ఈ బంగారాన్ని అంతా కూడా దాచేవాళ్ళు అంటే ఒక పద్మనాభ స్వామి ఆలయంలో ఇరవై మూడు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ గోల్డ్ ఉందంటే మొత్తము సౌత్ ఇండియాలో మీరు చూసుకున్నారనుకోండి ఎంతంత బంగారం ఉండాలి సో ఈ అంతా కొల్లగొట్టడానికి ఈ మహమ్మదీయన్స్ మీకు ఇండియాలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా వీళ్ళు ధ్వంసము చేశారు అక్కడ విగ్రహాలు ఉంటే విగ్రహాలను కూడా వీళ్ళు ధ్వంసం చేశారు అంటే అలాగా ఒక హిందువుల నమ్మకం ఇదంతా కూడా ఆలయము అన్నప్పుడు మన బ్యాంకులవి మన వాళ్స్ అవి మన సంపద మనము రిచ్చెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవడానికి ఈ ఆలయాలు అనేవి పనికి వచ్చాయి మరి వీటి మీద కూడా వీళ్ళు దాడులు చేసి ధ్వంసం చేసినప్పుడు దీన్ని ఇవాళ వరకు మనం చూస్తూ ఊరుకోవాలా ఆ రోజుల్లో మనం ఏం చేయలేకపోయాం తరువాత బ్రిటిష్ వాడు వచ్చాడు వాడు కూడా ఇదే పనే కదా చేశాడు మహమ్మదియన్స్ ఏం చేశారో అదే పనే కదా బ్రిటిష్ వాడు కూడా చేశాడు కాబట్టి ఇవాళ మనకు అవకాశం ఉంది ఇది ఈ దేశం ఇప్పుడు ఇవాళ మనం మనల్ని పరిపాలించుకుంటున్నాము కాబట్టి వీటిని అంతా కూడా రెస్టోర్ చేయాలి ఎక్కడికక్కడ ఆలయాల నిర్మాణాలు జరగాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు నాలాంటి వాళ్ళ థియరీ ఒకటేనండి ఒకనొకప్పుడు అందరూ భారతీయులే సో అలాంటప్పుడు మీకు ఈ మహమ్మదియన్స్ ముస్లిమ్స్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తారు క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళను భయపెట్టి బెదిరించి కదా వీళ్ళు కన్వర్ట్ చేశారు సో భారతీయులే సనాతన ధర్మంలో ఉన్నవాళ్లే కదా సో వీళ్ళు ఇవాళ ఎవరో వచ్చి మీరు ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ అయిపోతారా కాదు కదా వీళ్ళందరూ కూడా బలవంతంగా కన్వర్ట్ అయిన వాళ్ళు కదా ఇక్కడే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఈ కన్వర్షన్స్ అని అంటాం చూసారా నేను పూర్తిగా కన్వర్షన్స్ని వ్యతిరేకిస్తాను ఎందుకంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండొచ్చు నువ్వు ఇస్లాంలో ఉండొచ్చు నేను ఒక హిందువుగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఎవరికి లేదు ఎవరి మతాలు వాళ్ళవి ఎవరి నమ్మకాలు వాళ్ళవి నువ్వు చర్చికి వెళ్ళొచ్చు గుడికి వెళ్ళచ్చు మాస్క్ వెళ్ళచ్చు కానీ నేను కూర్చొని నువ్వు మతం మార్చేసుకో నేను నీకు ఇంత డబ్బు ఇస్తాను అని అన్నప్పుడు మీకు సమస్య వస్తుంది నా మతాన్ని ఇంకొకళ్ళ మీద ఎందుకు ఆపాదించాలి అది డబ్బు చూపించి ఒక హిందువు దగ్గరికి వెళ్ళి నువ్వు క్రైస్తవుడుగా మారిపో నీకు నేను ఇంత డబ్బు ఇస్తాను అనడం అనేది ఎలా చూసుకున్నా కూడా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను కాలేజీ చదివే రోజుల్లో చెన్నైలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు నాకు అమెరికన్ కౌన్సిలేట్లో మెంబర్షిప్ ఉండేది కాబట్టి తిను నాతో వస్తాను అన్నాడు ఒకరోజు తీసుకువెళ్ళాను నేను నా కార్డు చూపించాను ఓకే యు ఆర్ అలౌడ్ అన్నారు తినని వాళ్ళు అలౌ చేయలేదు ఎందుకంటే తిన దగ్గర మెంబర్షిప్ కార్డు లేదు తర్వాత ఇతను ఒక కవర్ ఇచ్చాడు ఆ కవర్ను చూసిన అధికారి ఇమీడియట్గా ఇతని లోపలికి తీసుకువెళ్ళాడు ఏంటి కవర్లో ఉంది అంటే చూడండి మీకు ఎంతమందిని వీళ్ళు కన్వర్ట్ చేశారు హిందువులను క్రైస్తవులుగా ఎంతమందిని కన్వర్ట్ చేశారు ఒక లిస్ట్ ఉంది విచిత్రం ఆ రోజుల్లో మనకి ఇవన్నీ కూడా ఏంటి అసలు కన్వర్షన్ అంటే ఏంటో కూడా మనకు తెలియదు ఓహో ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అనుకున్నాం కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడు నా ఫ్రెండ్ నేరుగా అమెరికన్ కౌన్సిలేట్కి తీసుకెళ్ళాడు అదే విచిత్రం అంటే అమెరికన్ కౌన్సిలేట్కి ఈ కన్వర్షన్స్కి ఏమిటి సంబంధం ఆ రోజుల్లో అర్థం కాలేదు అంటే ఇక్కడ నుంచి ఈ లిస్ట్ అంతా కూడా అమెరికా వెళ్తుంది అక్కడ నుంచి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది సో ఇప్పుడు జరిగేది ఏమిటంటే ఇప్పుడు మీరు డాబర్ టూత్పేస్ట్ వాడుతున్నారు రేపు మీరు క్రైస్తవ మతంలో కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది ఇక మీదట మీరు డాబర్ టూత్పేస్ట్ అనేది వాడరు మీరు ఈ మల్టీనేషనల్కి సంబంధించిన టూత్పేస్ట్లే వాడతారు ఇలాగా ఆ సంస్థకు లాభాలు ఉంటాయి ఇది ఇలాగ ఒక వ్యాపారంగా ఉన్నప్పుడు మీ మతం ఏమైపోవాలి సో ఇదే ఇక్కడ వచ్చే సమస్య కన్వర్షన్స్లో వచ్చే సమస్య మీరు క్రైస్తవుడిగా ఉండడంలో ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ కన్వర్స్ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇలాగ పేర్లు మార్చడం ముఖ్యమా లేదా ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచడం ముఖ్యమా ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్